అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ అయితే మా పొరుపుని చూసి ఎవ్వరు భయపడకండి మా ప్రవీణ్ని చేసిన ఘనకార్య అన్నమాట ఆ పొరుపుకి వాడి కోపం వచ్చినప్పుడల్లా పొరుపు అలా కట్ చేస్తూ ఉంటాడండి ఇంకా దీపావళి అయిపోయింది కదండి దీపావళికి ముందు ఎంత పని ఉంటుందో దీపావళి అయిపోయిన తర్వాత నాకు అంతే పని ఉంటుందండి నాకే కాదు అందరికీ అలాగే ఉంటుంది పండగ హడావుళ్ళు అన్నీ బయటకు లాగేస్తాం కదా ఇంకా రూమ్ అయితే చదువుకుంటున్నాను అనమాట అలాగే పక్క బట్టలు కర్టెన్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్టింగ్ కదండి పొద్దు పొద్దున్నే పూజ చేసుకోవాలంటే ఈ పనులన్నీ చేసుకుని పూజ చేయాలంటే చాలా కష్టం అండి అదీ కాక రమ్య తెల్లారి స్కూల్కి వెళ్ళిపోద్ది కదా ఇంకా రమ్య కూడా పూజ చేసుకుని మీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా నాకు ఎక్కడ ప బట్టలు అక్కడే పెట్టేసుకోవాలి పొద్దుటే కట్టుకోవాల్సిన బట్టలు కూడా నైటే తీసి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా ఎప్పుడు స్నానం చేసిన బట్టలు అప్పుడే ఉతికేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అండి కార్తీక మాసం నెల రోజులు ఇంక మంచం మీద అయితే పొడుకోరండి అందరం కిందే పడుకుంటాం ఇంకా అలాగే బట్టలు కూడా ఎప్పుడప్పుడు క్లీన్గా మడత వేసుకుంటూ ఉండాలండి ఉత్తి రోజుల్లో పక్కన పడేసిన ఈ నెల రోజులు మాత్రం చాలా క్లీన్గా అయితే పెట్టుకుంటాము కర్టెన్స్ అనే దీపావళి ముందే ఉతికేసానండి పక్కబాట్లో ఇవన్నీ మొత్తం పండగ అన్ని ఉతికి పక్కనైతే పెట్టేసాను అనమాట ప్రవీణ్ దెబ్బకి భయపడి ఈ కర్టెన్స్ అనేది పెట్టలేదండి ఇంకా దీపావళి అంటే వాడు బాంబులు కాల్చుకుంటాడు కదండి అసలు దీపారాధన చేసినప్పుడే ఈ కర్టెన్స్ అగరవత్తులతో కాల్చేశాడు ఇంకా నాకు భయం వేసింది వేసిందిమాట అందుకే కర్టెన్స్ ఏమీ పెట్టలేదండి ఇంకా పండగ అయిపోయింది కదండి కర్టెన్స్ అన్నీ పెట్టేస్తుంది అనమాట అదే కాక ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా రోజు దుమ్ము పట్టేస్తుంది ఇల్లంతా దొలపలేము ఇంక అందుకని కటెన్స్ అయితే పెడుతున్నాను అది కాకుండా బయట పనిచేస్తున్నారండి ఈ కటెన్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంక అందరూ ఇంట్లోకే కనిపిస్తున్నారన్నమాట మేము ఇంట్లో ఏం చేసినా బయటకి కనబడతా ఉంటుంది ఇంకా అందుకని కటెన్స్ అన్నీ ఇంక మొత్తం అన్ని గుమ్మాలకి కటెన్స్ అయితే పెట్టేయాలని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఈ గుమ్మాలకి కటన్స్ లేవండి ఉండేవి ఎండకి కలర్లు పోయినాయి అని చెప్పి నేను ఏం చేశానంటే కట్ చేసి దిండి కవర్ల కింద కుట్టేశానండి ఇంకా వీటికి కర్టెన్స్ అమ్మమ్మ చీర ఉంది అన్నమాట కాటన్ది నాకు బాగా నచ్చింది ఈ చీరనే రమ్య ఎక్కువగా మసిగుడ్ల కింద వాడిద్దండి అందుకే చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంది నేను ఇంక అతికేసి కర్టెన్స్ కింద అయితే రెడీ చేసాను అనమాట ఇంకా అన్ని రూమ్కి కర్టెన్స్ అయితే వేసేసానండి ఈ కర్టెన్స్ లేకపోవడం వల్ల ఇల్లంతా దుమ్ము పట్టేసింది అన్నమాట ఇంకా రోజు దులపడమే అవుతుంది ఇంకా సాయంత్రానికి పని అంతా ఇలా క్లీన్ చేసుకున్నానండి ఈలోపు ప్రవీణ్ వచ్చాడు ప్రవీణ్ వచ్చి స్నానం చేసి దీపాలు అయితే పెట్టేసుకున్నాడండి కార్తీమాసం మాసం నెల రోజులు ఇంకా ఇంటి ముందు కాడ దీపాలు అయితే పెడతామండి ఇంక అందుకని సాయంత్రం ఎవరికి వీలు ఉంటే వాళ్ళు ఫస్ట్ స్నానం చేసి ఆరవగానే అయితే పెట్టేస్తారండి ఇంకా తెల్లారి రమ్య నాలుగున్నరకే లెగిసిపోయిందండి నైటు తడిగుడ్లు అయితే పెట్టలేదండి పొద్దుటే పెడదామని చెప్పేసి ఇంక ఇప్పుడు పొద్దున్నే లెగిసి నేనైతే తడిగుడ్లు పెట్టుకుంటున్నాను ఇవాళ రేపటి నుంచి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఇవాళ రమ్య వాళ్ళ నాన్న ప్రవీణ్ అయితే పూజ చేసుకుంటున్నారండి మా మల్లి చెట్టు చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో నేను అసలు పట్టించుకోవట్లేదు కూడా ఈ మల్లె చెట్టుని పట్టించుకున్నప్పుడు ఇంతలా వచ్చేది కాదు నేను పట్టించుకోవట్లేదు కాబట్టి పువ్వులు బాగా వస్తున్నాయి ఇంకా నేను గదులన్నీ తడిగొడ్లు పెట్టేసుకుంటున్నానండి రమ్య అయితే వంట పని చూసుకుంటుంది క్యారేజీ తీసుకెళ్ళాలి కదా ఇంకా వాళ్ళ నాన్న ఏమో స్నానం చేస్తున్నారండి పూజ చేసుకుని పనికి వెళ్తానని ఇంకా నేను తడిగొడ్లు అన్నీ పెట్టేసి బయట కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా రమ్య వాళ్ళ నాన్న ప్రవీణ్ ఇంక వీళ్ళైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి రమ్య అయితే బియ్యం కడిగి పెట్టుకుంటుంది దాని వరకే పెట్టుకుంటుందండి ప్రవీణ్కి అయితే క్యారేజీ పని లేదు స్కూల్లో తినేస్తాడు వాడు వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్కి కదండి ఇంకా రమ్య టిఫిన్ ఏమీ లేదంటే రెండు అట్టిపళ్ళు ఇంకా అన్నం వండేసుకుని క్యారేజీ అయితే పెట్టుకుంటుంది అన్నమాట రమ్య ఇంకా రమ్య పని రమ్య చేసుకుంటుందండి రమ్య వెళ్ళిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేసుకుంటాను రమ్య వంట చేసుకుంటుంది కాబట్టి వంటగదిలో ఉంది ప్రవీణ్కి ఏం పని అనుకుంటారా వాడైతే టీ పెట్టుకుంటున్నాడు అండి వాడు లెగవగానే ఫస్ట్ పాచిమొహానే టీ తాగుతాడన్నమాట మంచి అలవాటు వాడిది ఇంకా టీ లేకపోతే వాడికి ప్రాణం పోతున్నట్టు ఉంటుంది ఇంకా రమ్య చూడండి చలిగా ఉందని చిన్న గిన్నెతో వేణీలైతే పెట్టుకుంది స్నానానికి ఇంకా రమ్య అయితే వంటకి రెడీ చేసుకుంటుంది ఇంకా ప్రవీణ్ టీ పెట్టుకుంటున్నాడు ఈ పనులు చేసుకుంటుంటే మా ఆయన గారు అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నారండి ఇంకా రమ్య పూజ చేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తర్వాత ప్రవీణ్ బ్యాలెన్స్ మాట ప్రవీణ్ చేసేసరికి ఎలుగు వచ్చేసిందండి ఆరు ఆరున్నర అయిపోయింది అన్నమాట ఇంకా రమ్య అంతా గందరగోళం చేసిపోయింది ఇంకా ప్రవీణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా తర్వాత నేను మిగతా పని అంతా చూసుకోవాలి తులసిమ్మకాడు కూడా దీపం పెట్టేసుకుందండి ఇంకా మొదటి రోజు మా పూజ అయితే ఇలా అయ్యింది మీరు ఇలాగే చేసుకుంటారా పూజ అనేది కామెంట్ అయితే చేయండి బాయ్